అసలు ఏం జరుగుతోంది? ప్రాజెక్టుల సందర్శనాని పేరు పెట్టి ప్రాణాలు తీసే ప్రోగ్రామ్ ఏమన్నా జరుగుతోందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ప్రతి దృశ్యం కూడా ఇక్కడ అలజడి చేయటానికి, ఇక్కడ అల్లర్లు రేపడానికి, ఉద్రిక్తతలు సృష్టించడానికి కుట్ర పన్నారు అనడానికి ప్రతి దృశ్యం ఒక సాక్ష్యంగా మారుతోంది. ఏం చెప్తారు సార్? అంటే చంద్రబాబు గారి గురించి ఆయన మామగారు ఆయన ఎన్టీ రామారావు గారు ఏం చెప్పారో మనం చెప్పక్కర్లేదు ఆ విషయాలు. అంటే ఆయన దేశంలోనే ఇటువంటి క్రూర రాజకీయాలు చేయడంలో ఆయన దిట్ట. పైకి చాలా నీతులు చెప్పినట్లు చాలా పెద్ద మనిషిగా చెలామణి అవుతూనే ఇవన్నీ కూడా పాతరంలో కొంత కాంగ్రెస్ వాళ్ళకి ఇవి అలవాటు ఉండేది. ఆ రాజకీయ నాయకులకి అట్లాంటి విమర్శ ఒకటి ఉండేది. ఏమిటంటే తన వాళ్ళనే కేసుల్లోకి వచ్చేలాగా చేయటం, ఆ తర్వాత తన చుట్టూ తిప్పుకోవటం, ఇటువంటి టెక్నిక్స్ అమలు చేయటంలో ఈయన దిట్ట. ఇంకోటి ఏమంటే నాకు నేను నిన్న మొన్న మూడు గత నాలుగు రోజులుగా రాయలసీమలోనే పర్యటిస్తున్నా. ప్రత్యేకించి నేను కుప్పం వెళ్ళాను, పొంగనూరు వెళ్ళాను, తమ్మళ్ళపల్లి వెళ్ళాను, పలమనేరు వెళ్ళాను, ఇవన్నీ తిరుగుతూ వస్తే నాకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే ఆ ప్రాంతంలో ప్రత్యేకించి తెలుగుదేశం చాలా బలంగా ఉంది. ప్రత్యేకించి కుప్పంలో మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంది. ఆయన గట్టిగా కూర్చుని ఆయన చంద్రబాబును ఓడించే పరిస్థితి అక్కడ కనపడతా ఉంది. పొంగనూరులో ఆయన ఎవరు ఓడించలేని పరిస్థితి ఉంది, ఆయన ఆటో ఈజీగా గెలుస్తారు. సో ఆయన ఆయన కుప్పం మీద అట్లాగే మిగతా నియోజకవర్గాల మీద పట్టు ఉంది. ఆ పట్టుని నిలబెట్టుకుని తెలుగుదేశం దెబ్బతినిపోయే పరిస్థితి వస్తుంది. తమ్మళ్ళపల్లిలో అక్కడ నేను చాలా చోట్ల అడిగాను, అడిగితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తమ్మళ్ళపల్లి అసలు అయితే వాళ్ళకి అసలు ఇబ్బంది లేదట, కుప్పంలో చాలా టెన్షన్ పడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు. సో ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆ కోపం ద్వేషం మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం డిపాజిట్ లేకుండా చేసారు, ఈ పరిస్థితి ఎట్లా అనే దానికోసం ఎలాగలా రెచ్చగొట్టడం కోసం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి రకరకాల ఆరోపణలు చేస్తారు, తమ్మళ్ళపల్లి వచ్చి రకరకాల ఆరోపణలు చేస్తారు. ఈ ఇది అసలు మూల కారణం అది. ప్లస్ జగన్ గారు చేస్తున్న స్కీములు వీటన్నింటి డైవర్ట్ చేయాలంటే రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది ఒక ఇంప్రెషన్ ఇవ్వడం కోసం విశ్వ ప్రయత్నాలు అడుగు పెడితే ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలను చాలా భయంకరంగా తిడుతున్నారు ఒకటి, రెండోది ముఖ్యమంత్రిని ఉద్దేశించి సైకో సైకో రారా చూసుకుందాం ఇలాంటి అలాంటి అనేది రెండోది. మూడో అంశం ఏంటంటే పోలీసుల్ని దూషించడం, అంటే ఓవరాల్ గా ఇతను ఎక్కడ ప్రజా సమస్యలనే అంశాల జోలికి పోకుండా, తాను ఏం చేస్తాడో చెప్పకుండా, తాను ఏం చేశాడో గతంలో చెప్పకుండా కేవలం ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు. ఆఖరికి ఎమ్మెల్యే గాని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని కూడా రెచ్చగొట్టి వచ్చాడు అక్కడికి వెళ్ళి. అంటే నేను పులివెందుల్లో వార్త చదివాను, చదివితే అధికారంలోకి వచ్చాకంట వైసీపీ వాళ్ళు అంత చూస్తారంట, ప్లస్ మురిక్కాలంలో వేసి తొక్కుతారంట. ఎవరైనా 74 ఏళ్ల వయసులో ఉన్న రాజకీయ నాయకుడు అనాల్సిన మాట ఏంటనేది మురిక్కాలంలో వేసి తొక్కుతారేంటి? అటువంటి చూసిన తర్వాత టీడీపీ నాయకులు రెచ్చిపోకుండా, టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోకుండా ఎందుకుంటారు? ఆయనకి ప్రధానమైనటువంటిది ఏంటంటే మీడియా బలం. మీడియా బలం లేదని మీరు అనుకుంటే ఇందాక ఒక మాట అన్నారు మీడియాలో సరిగ్గా ఆయనకి కవర్ అవుతున్నట్లుగా ఇంకెవరికి అవ్వట్లేదు. నేను వెంటనే ఈ ఇన్సిడెంట్ జరగంగానే జరిగిందని తెలిసిన తర్వాత మీరు డిబేట్ అడగగానే అసలు ఏమిటి ఈనాడు వాళ్ళు ఏమన్నా వెబ్సైట్ లో ఏమి రాశారా అని చూస్తే గుర్తు తెలియని వ్యక్తులు వాహనాలకి నిప్పు పెట్టారని రాశారు. అప్పుడు మీకు అర్థమైపోరా మిగతా ఎంతనే వైసీపీ ఇక్కడ గుర్తు తెలియని వ్యక్తులు వాళ్ళు ఎంతగా కాపాడాలని ప్రయత్నం చేస్తున్నారు, ఎంత దుర్మార్గంగా మీడియా ప్రత్యేకించి ఆ రెండు పత్రికలు ఆ రెండు టీవీలు చేస్తున్నారు, రెండు మూడు టీవీలు చేస్తున్నారు. చంద్రబాబుకి 74 ఏళ్ళు ఆయన గుర్తుపట్టలేరు, రామోజీరావుకి 86 ఏళ్ళు ఆయన గుర్తుపట్టలేరు. దీనికి ప్రాతిపదిక చాలా ఉంది. అంటే అధికారంలోకి వస్తామో రామో అనే భయంతో ఇలా చేస్తున్నారు. ఆయనకి ఆయన ఉన్న బలం ఏంటంటే న్యాయ వ్యవస్థ మీద ఆయనకు ఉన్న పట్టు, ఎలాగైనా సరే పెద్ద పెద్ద దానికి అనుకూలంగా నిర్ణయాలు వచ్చేలాగా చేసుకోగలనే ఒక ధైర్యం, రెండు ఈ రకమైనటువంటి మీడియా బలం, మీడియా మీడియా ఉంది. సో దాన్ని అండగా చూసుకుని ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు, పులివెందుల్లో అట్లా మాట్లాడారు. ఇంకో అంతు చూస్తా ఆయన డైలాగులు వెతికెతికి కొట్టండి రా అన్న, వెతికెతికి కొట్టడం కొడతానని చెబుతారా? ఆయన కొడుకు ఎవరిని కొడతారు, ఎందుకు కొడతారు అంటే వాళ్ళు రోజు ప్రజాస్వామ్యాన్ని గొంతు చేసుకునే వాళ్ళు ఎతికెతికి కొడతాము, బట్టలు తీసి కొడతాము, డిఎస్పీని పట్టుకుని బట్టలు తీసి కొడతాము, ఒక ముఖ్యమంత్రి 14
చేసిన వ్యక్తి అంటే మరి కామన్ సెన్స్ ఉన్నట్ట సభ్యత ఉన్నట్లా లేనట్లా పోలీసుల్ని ఆ రకంగా అవమాన మాట్లాడతారా? మరి ఇప్పుడు చెప్పమనండి, టీడీపీ కార్యకర్తలు అట్లా దౌర్జన్యంగా కార్లు పోలీసు వాహనం తగ్గి పెట్టడం, అట్లాగే ఆయుధాలతో గన్నుతో తిరగడం కరెక్ట్. నేను కొన్ని ఒకటి రెండు ఎగ్జాంపుల్ చెప్తాను. అదేమిటంటే కర్నూలులో బై ఎలక్షన్ జరుగుతా ఉంది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత బై ఎలక్షన్ జరుగుతూ ఉంటే విజయభాస్కర్ రెడ్డి గారి మీద ఎస్వి సుబ్బారెడ్డి గారు అనుకుంటే పోటీ చేశారు. అప్పుడు నాకు ఒక టీడీపీ ఎమ్మెల్యే చెప్పారు, కర్నూలులో మతకలహాలు సృష్టించేలాగా మీరు పలానా పని ఎందుకు చేయలేదు, నా పని ఏమిటనేది చెప్పడం నాకు ఇష్టం లేదు, పలానా పని ఎందుకు చేయలేదని అడిగారు. నాతో టీడీపీ ఎమ్మెల్యే చెప్పారు. అంటే ఆయన తత్వం అటువంటిది, అంటే ఏమన్నా కానీ బై హుక్ ఆర్ క్రుక్ ఆయన నీచ రాజకీయం అనండి, రాజకీయం అనండి, క్రూరత్వం అనండి, ఏదో రకంగా మనం గెలవాలి లేదా తన పట్టు నిలబెట్టుకోవాలని చెప్తారు అన్నమాట.